స్వాతంత్ర సమర యోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండ లక్ష్మణ్ బాబుజీ అని పవర్లూమ్ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు దోస జనార్దన్ అన్నారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో దోస జనార్దన్ ఆధ్వర్యంలో పద్మశాలి కులస్థుడు కొండా లక్ష్మణ్ బాబుజీ 109వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. లక్ష్మణ్ బాబుజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు పద్మశాలి కులస్థులను ఘనంగా సన్మానించారు. అనంతరం జనార్దన్ మాట్లాడుతూ, దేశం తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప పోరాట యోధుడు అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీలకు కొండా లక్ష్మణ్ బాబుజీ పేరు పెట్టడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బిల్లా రమేష్, కోశాధికారి శ్రీపతి రవీందర్, ప్రధాన కార్యదర్శి రవీందర్, డైరెక్టర్లు శ్రీపతి జనార్దన్, బిల్లా వెంకటస్వామి, పద్మశాలి కులస్థులు పాల్గొన్నారు. ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ బాబూజీ చేసిన సేవలు మన కుల బాంధవులకు కానీ, రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ, తెలంగాణ సాధనలో ముఖ్య పాత్ర వహించిన కొండ లక్ష్మణ్ బాబూజీ తన సొంత ఆస్తులనే తెలంగాణ పోరాటం కొరకు వినియోగించినాడు. తొలి దశ 1969 నుంచి ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తన అమూల్యమైన పదవి త్యాగదారుడైన ఘనుడు మన కొండ లక్ష్మణ్ బాబూజీ.